విశాఖలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు. మైనర్ బాలిక పాండరంగి పావని కీర్తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్న దుండగుడు నరేష్ 2 నెలలుగా మైనర్ బాలికతో శారీరక వాంచ తీర్చుకున్నట్లు వైజాగ్ సిపి వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. There is a girl. There was a girl by name Pandrangi Pavani, alias Kirtana. So, ame vayasu 13 years 5 months. Ime father, mother, tarvata chinna younger brother to all this family, father, mother, sister, daughter and son. These 4 people. There's villu akra Sai Pranay residency ani undi. Dantlo and a father watchman ka pani chestunnadu. A watchman ki unna వన్ రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ ఉంటూ వీళ్ళు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అక్కడ జీవితం గడుస్తున్నారు. ఆ రోజు 5th రాత్రి అంటే 5th సాయంత్రం రాత్రి 6th మార్నింగ్, మిడ్ నైట్ అయిపోయింది, 6th మార్నింగ్. సో మిడ్ నైట్ 5 నైట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టార్టెడ్ స్లీపింగ్. 6:30 AM కి ఫాదర్ లేస్తారు. ఫాదర్ లేసేసరికి చూస్తారు. చూస్తే లేదు, ఎవరు, ఆమె లేదు, పాప లేదు. సో పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా బంధువులు వాళ్ళతో, తర్వాత ఇంకా కొంతమంది బంధువులు అక్కడ ఉన్నారు, వాళ్ళు అందరూ పోయి పాప గురించి, పాప గురించి వెతకడానికి వీళ్ళు హైవేకి వెళ్తారు, తర్వాత పైన టెరెస్కి వెళ్తారు, అన్ని చోట్ల వెతుకుతున్నారు. ఈ క్రమంలో వెతుకుతున్నప్పుడు మదర్ ఆఫ్ ద గర్ల్, వీళ్ళు ఆ సాయి ప్రణయ రెసిడెన్సీ గేట్ దగ్గర ఉంటారు. ఫాదర్ టెరెస్ మీద లేచి పోయి చూస్తున్నారు. ఈ టైంకి అరౌండ్ 2:30, సో లాస్ట్ 1:30 నుంచి 2:30 వరకు వీళ్ళు ఆ పాప గురించి వెతుకుతున్నారు. 2:30 AM ఆ టైంకి రఫ్ గా ఫాదర్ అప్పుడు ఎక్కడ ఉన్నారు, టెరెస్ మీద ఉన్నారు. ఆ మదర్ సాయి రెసిడెన్సీ ఫ్రంట్ లో ఉంది, గేట్ దగ్గర ఉంది, పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది, ఆదిత్య రెసిడెన్సీ సాయి ఆదిత్య నివాస్ ఉంది, చాలా నియర్ బై ఉంది, పక్కన ఇమ్మీడియట్ గా రోడ్ అటువైపు ఉంది. ఇంకా సో శబ్దం చాలా క్లియర్ కట్ రావడానికి 2:30 ఇన్ ద నైట్ క్లియర్ ఉంది. సో అరౌండ్ 2:30 దేర్ ఇస్ అ సౌండ్, ఎవరైనా పడిపోయినట్టుగా పెద్దగా గట్టిగా శబ్దం వచ్చింది. పోయి చూసేసరికి అది పాప డెడ్ బాడీ, పాప అక్కడ పడి ఉంది. వీళ్ళు ఇమీడియట్ గా పల్స్ చెక్ చేస్తారు, తర్వాత కొంచెం ఇది కనపడుతుంది, పల్స్ లో ఇది రావు, తర్వాత మళ్ళా అంబులెన్స్ కి పిలుస్తారు. అంబులెన్స్ వచ్చినాక పల్స్ లేదని, ఆమె చనిపోయింది, పాప చనిపోయింది అని అంటారు. మళ్ళా తర్వాత బాడీ షిఫ్ట్ చేయడానికి ఆ అంబులెన్స్ కి వెళుతారు, ఆటోకి వెళుతారు, అవి అన్ని వీళ్ళు వద్దంటారు. చేసి ఉదయం 5 o'clock మనకు పోలీస్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మన ఇన్స్పెక్టర్ గారికి ఒక మనిషి కాల్ చేసి, అమ్మ అక్కడ అలా జరిగింది అని, ఒక పాప చనిపోయింది అని ఫోన్ కాల్ వస్తే ఇమీడియట్ గా మన ఏఎస్ఐ గారు అక్కడ వస్తారు, అక్కడ చూస్తారు. చూసి బాడీ షిఫ్ట్ చేయడానికి మళ్ళా తర్వాత షిఫ్ట్ అవుతుంది. నౌ దీనికి ఆ తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే, బేసిక్ గా అక్కడ 6th ఆగస్ట్ ఈ పక్కన ఏదైనా ఆదిత్య నివాస్ ఉన్నదో అక్కడ ఫ్లాట్ 101లో 6 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ నుంచి విజయనగరం నుంచి కార్పెంట్రీ వర్క్, ఇంటీరియర్ వర్క్ చేయడానికి 6 బాయ్స్ వచ్చారు. వచ్చినాక అక్కడ కార్పెంట్రీ వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకొని వాళ్ళకి లెంకల పాలెంలో ఇంకొకటి ప్లేస్లో పని దొరికింది. ఆ పని దొరికినాక ఆ లెంకల పాలెం వర్క్ చూసుకొని 6th తేదీ అంటే ఆ రోజు ఆ 6 మెంబర్స్ రిటర్న్ పోవాల్సి ఉండేది. ఆ 6 మెంబర్స్ లో ఒక మనిషి ఉన్నారు, ఆయన పేరు దిగుమతి నరేష్, 28 ఇయర్స్. ఆయన కూడా విజయనగరం నుంచి వచ్చారు. సో ఈ దిగుమతి నరేష్, సో